నమస్కారం. ఈరోజు మోపుదేవి మండలం మోపుదేవులలో ఆసరా ప్రోగ్రాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఉందో నాలుగు తప్పాలుగా మీ అప్పు మొత్తం నేనే కడతానని చెప్పారు. మూడు తప్పాలు కట్టి ఆయన మంచితనాన్ని ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా తీసేస్తాడు, ఏ ఎమ్మెల్యేని తీసేస్తాడు, ఏ ఎమ్మెల్యేని తీసేయడానికి ఏ ఎమ్మెల్యేని తీడు, ఎందుకు తీస్తాడంటే అతని పనితీరు బాగోకపోతే గెలవడం అనుకుంటే జనం మధ్య అతనికి ఒక చెడ్డ వస్తే అతను నిలబెట్టుకోలేకపోతే తీస్తాడు. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండరు, ఒక 60 మంది ఎమ్మెల్యేలు గురుగా ఉండరు, 30 మంది ఎమ్మెల్యేలు గురుగా ఉండరు, ఈ ప్రభుత్వంలో నుంచి మారిపోతున్నారని చెప్తున్నారు. అన్నీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు, మమ్మల్ని ఎమ్మెల్యేలు అందరినీ సక్రమంగా చూసుకుంటాడు. నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి అన్ని రకాలుగా బాసులాగా మంత్రిలాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళ మంత్రికి ఎమ్మెల్యే కూడా పెద్ద తేడా లేదు. ఆ నియోజకవర్గం మాత్రం ఏ మంత్రి ఏలు పెట్టడో ఆ ఎమ్మెల్యే మంచిగా చేస్తుంటే ఇబ్బంది లేదు. ఏ ఎమ్మెల్యేనా మంచిగా చేయకపోతే ఎవరైనా తీసేస్తారు, సహజం అది. దాన్ని తీసుకొచ్చి సెలవుల పొలవులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను జనం జగన్మోహన్ రెడ్డి గారు తరపుకుంటారు. ఈ మధ్యవర్తులు మాట్లాడేవాళ్ళు వాయిస్ పెంచేవాళ్ళు మనుషులుగా ఉండరు, కోటాను కోటి గొంతుల్లాగా వినిపిస్తారు తప్ప అక్కడ ఏమి పసలేదు. మీడియాలోనూ పత్రికల్లోనూ తప్ప, ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత లేదు. ఆ వ్యతిరేకతను వీళ్ళు పోగు చేద్దనుకున్నారు. ఉంటే పోగు చేస్తావు, కానీ లేని వ్యతిరేకతని పోగు చేసినా అది గాలిలో కలిసిపోతుంది తప్ప నిలబడదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మళ్ళా దీవించి మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.